హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక స్మాల్ వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఈరోజు మేము శానోజేలో ఉన్న ఒక మున్సిపల్ రోజ్ గార్డెన్కి వెళ్తున్నాము. ఇట్స్ ఆల్మోస్ట్ 30 to 40 minutes డిస్టెన్స్, డ్రైవ్ డిస్టెన్స్ మేముంటున్న ప్లేస్కి. సో మేము ఆన్ ది వే ఉన్నామన్నమాట. సో లెట్స్ గో. సో ఈ గార్డెన్కి 3 sides నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. దీనికి స్పెసిఫిక్ పార్కింగ్ ఏరియా అంటూ ఏమీ లేదు. సో మనం ఆ సైడ్ రోడ్ సైడ్ ఉన్న ప్లేస్లోనే పార్క్ చేయాలన్నమాట చేసాము. మేము కొంచెం అర్లీగానే వెళ్ళాం కాబట్టి కొంచెం మాకు పార్కింగ్ దొరికింది. అదర్వైజ్ ఇంకా లేట్ వెళ్తే చాలామందికి పార్కింగ్స్ కూడా పెద్ద అవైలబుల్ లేనట్టుగానే అనిపించింది. అండ్ పార్క్ చుట్టుపక్కల ఉన్న హౌసెస్ అయితే ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయో, నేను రికార్డ్ చేయలేదు బట్ అవి చాలా బ్యూటిఫుల్గా ఓల్డ్ స్టైల్ హౌసెస్ లాగా ఎంతో బాగున్నాయో. అండ్ ఈ ఫస్ట్ గ్రౌండ్ లాగా ఉన్న ప్లేస్ అంతా ఒక హాఫ్ అంతా ఇట్లా ఉంటుంది. ఇక్కడ చాలామంది బేబీ షవర్స్, బర్త్డే పార్టీస్ అండ్ పిక్నిక్ లాగా ఫుడ్ అంతా క్యారీ చేసి కిడ్స్తో వచ్చి ఇక్కడ కూర్చొని తినడము ఇట్లా చాలా ఫన్గా ఉంది ఆ ప్లేస్ అంతా. అండ్ సెకండ్ హాఫ్ అంతా ఇట్లా రోజ్ గార్డెన్ లాగా ఉందన్నమాట. అండ్ అక్కడక్కడ ఇలా బెంచెస్ లాగా ఇచ్చారు సో దట్ వీ కెన్ సిట్. చాలామంది ఒక 2-3 families కలిసి వచ్చి కిడ్స్తో అట్లా పిక్నిక్ లాగా చేసుకున్నారు. సో చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. సో ఇక్కడ చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి, రేర్ కలర్స్ అన్నమాట. వైలెట్, ఇలాంటి పర్పుల్ వైలెట్స్, ఈ షేడ్స్, చాలా బ్యూటిఫుల్ రోజెస్ ఉన్నాయి. అండ్ రోజెస్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది గార్డెన్ అంతా. యాక్చువల్లీ గార్డెన్ చాలా చిన్నగా ఉంది, మేము ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా లేదు. అండ్ సెంటర్లో ఇట్లా వాటర్ ఫౌంటైన్ ఒకటి ఇచ్చారనమాట. అండ్ చుట్టూ గార్డెన్ ఉంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, మెటర్నిటీ షూట్స్, ఇట్లా చాలా ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. ఫోటోషూట్స్కి చాలా బాగుంది గార్డెన్. ఇట్లా ఆర్చ్ లాగా చాలా ప్లేసెస్లు ఉన్నాయన్నమాట. ఇవి కూడా, ఈ క్రీపర్స్ కూడా రోజ్ క్రీపర్స్, చాలా ఓల్డ్ రోజ్ క్రీపర్స్ లాగా అనిపించాయి నాకు. స్టెమ్ చాలా గట్టిగా, చాలా పెద్దగా ఉన్నాయి. సో మేము ఎక్కువ ప్రిపేర్డ్గా వెళ్ళలేదు, అదర్వైజ్ కొంచెం టైం స్పెండ్ చేసేలాగా ఉంది. సో ఒక ఆల్మోస్ట్ 1 hour అలా స్పెండ్ చేశాము అండ్ వీఆర్ బ్యాక్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.